స్వాగతం సుస్వాగతం ప్రతి శనివారం వాసన సింహంలో ఆరోగ్య సెషన్ నిర్వహించుకుంటున్నాం ఇది 1066వ కార్యక్రమం 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక ఇది 6 మాసంలో ఉన్నాం మనం వి కంప్లీటెడ్ 20 ఇయర్స్ ఎవ్రీ వీక్ వి కండక్టింగ్ ది హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం విజ్ఞానమే శక్తి మన సంపద ఆ రకమైన విజ్ఞానాన్ని ముఖ్యంగా వైద్య విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో వాసనశేమలో ప్రతి శనివారం కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ జనరల్గా అందరూ ఈ కార్యక్రమానికి ఉంటే ఆడియన్స్ ఉంటారు వింటుంటారు కానీ కరోనా వచ్చిన సందర్భంలో సోషల్ గ్యాదరింగ్ ఉండకూడదు కనుక సోషల్ గ్యాదరింగ్ ఎంకరేజ్ చేయకుండా కార్యక్రమాన్ని మాత్రం బ్రేక్ లేకుండా మాత్రం ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కరోనా గురించి చాలా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది ఇంత అంతగా వచ్చాను ఎన్ని యాంగిల్స్లో ఎన్ని ఆస్పెక్ట్స్లో ఎంతమంది స్పెషలిస్టులు గత 3 నెలలుగా దీని గురించి తెలియజేయడం జరిగింది కరోనా గురించి ఇప్పుడు కరోనా సంబంధం కాకుండా సెపరేట్గా మళ్ళీ ఇదివరకు లాగానే యాజ్ యూజువల్ టాపిక్స్కి మనం వస్తున్నాం ఈ రోజున ప్రముఖ ఈఎన్టి స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మురళి గారు న్యూరాలజీ నరాల స్పెషలిస్ట్ మన బ్రెయిన్ స్పెషలిస్ట్ అనమాట మైగ్రెయిన్ హెడేక్ దాని గురించి మాట్లాడతారు మైగ్రెయిన్ తలనొప్పి అనేది చాలా కామన్ చాలామంది పార్శ్వ నొప్పి అంటుంటారు దాన్ని పార్శ్వ నొప్పి అంటారు మన సాధారణ ఇళ్లలో చూస్తున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళలోనూ పిల్లల్లోనూ ఉదయం లేచిన అబ్బా తలనొప్పి 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 వేస్తుంటారు ఎంత లైట్ చూడలేరు లైట్ వేసి ఇంట్లో లైట్ తీసేయి అంటారు ఆ కిటికీ తప్పి తీస్తే ఆ సూర్యుని వెళ్తున్నట్టు అమ్మో ఆ సూర్యుని చూడలేకపోతా నాకు తీసి తలపేసే మూసే అంటుంటారు అంత పరిస్థితి ఉంటుంది అనమాట మైగ్రెయిన్ బాత్రు అవుతుంటాయి పిచ్చి తలనొప్పి ఉంటుంది చాలా కొంత చాలా ప్యానిక్గా కూడా తయారవుతారు ఉన్న నొప్పి కంటే వాళ్ళు భయంలో ఎక్కువ చూస్తుంటారు ఆ మైగ్రెయిన్ తలనొప్పి ఎందుకు వస్తుంది దానికి ఏ రకంగా చికిత్స ఉంది ఏమిటి డీటెయిల్గా ఇవాళ మన న్యూరాలజిస్ట్ నరాల స్పెషలిస్ట్ డాక్టర్ సిహెచ్ మురళి గారు మాట్లాడతారు ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం సమరం గోపరాజు అని నేను ఫేస్బుక్లో లైవ్ వెళుతుంది ఎన్నో చూస్తున్నారు ఫేస్బుక్లో చూస్తున్నారు మిమ్మల్ని కోరేది అంటే మీరు చూడడం కాదు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేపు ఇదే టాపిక్ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో కలిపి వాసవ్య హెల్త్ కేర్ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్లో వస్తుంది యూట్యూబ్లో మీరు యూట్యూబ్లో చూస్తారు వాసవ్య హెల్త్ కేర్ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అనే దాంట్లో మీరు దీన్ని చూడొచ్చు డీటెయిల్గా ఒక డాక్టర్ గారి ప్రసంగం ఈరోజు డాక్టర్ ప్రసంగం దాంతోపాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది డీటెయిల్గా మీకు మొత్తం ఇది ఆల్ ఇమేజెస్తో మీకు ఉంటుంది రేపు కూడా చూడండి ఇవాళ చూడండి వాళ్ళు రేపు చూడండి ఇవాళ చూసిన మళ్ళీ చూడండి ఎందుకంటే ఇవాళ ఫేస్బుక్లో మనం అవన్నీ చూపించడం ఆ ఇమేజెస్ అన్ని కూడా పవర్ ప్రెజెంటేషన్ కూడా రేపు దగ్గర చూడండి ఇప్పుడు డాక్టర్ మురళి గారిని ఈ మైగ్రెయిన్ హెడేక్ గురించి మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మైగ్రెయిన్ గురించి మనం మాట్లాడకముందు ఒక ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్ నెలని మైగ్రెయిన్ అవేర్నెస్ మంత్ అంటే మైగ్రెయిన్ గురించి తెలుసుకునే నెలగా పరిగణిస్తున్నారన్నమాట సో అందుకనే మారు మేడం గారు ఫోన్ చేసి ఫస్ట్ కోవిడ్ గురించి మాట్లాడదామా అని అనుకున్నాక తర్వాత ఇట్లా మైగ్రెయిన్ అవేర్నెస్ మంత్ కదా బాబు అది మాట్లాడితే బాగుండంటే నేను కూడా మైగ్రెయిన్ చాలా కామన్ టాపిక్ మేడం అది అందరూ తెలియాలనే ఉద్దేశంతో మైగ్రెయిన్ గురించి మాట్లాడదాం అనుకున్నాము ఈ 1066 ప్రోగ్రాంలో నేను ఒక 4-5 దీనిలో భాగస్వామి అనేందుకు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు మేడం ఫోన్ చేసినా సారు చెప్పినా కానీ వాళ్ళ చేసే ఆ శ్రమలో కొంచెం అన్న ఎప్పుడో ఒకసారి వచ్చి మనం పార్టిసిపేట్ చేయట్లో నాకు కష్టం అనిపించట్లేదు అనమాట ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి ఒక్క వీక్ కూడా మిస్ కాకుండా జస్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దీనిలో ఎవరికి ఏం వచ్చేది లేదు ఏం లేదు జస్ట్ అవేర్నెస్ కోసం ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు పడే కష్టం చూసి దీనిలో నేను భాగస్వామి అనేందుకు చాలా సంతోషిస్తున్నాను సో ఈరోజు ఫస్ట్ మనం మైగ్రెయిన్ తలనొప్పి అసలు దాని గురించి తెలుసుకుందాం నా ఓపీకి ఎవరైనా తలనొప్పితో ఒక 10 మంది పేషెంట్స్ ఇంచుమీద వచ్చారనుకోండి 7 నుంచి 8 మందికి మైగ్రెయినే ఉంటుంది అంటే చాలా కామన్ వచ్చిన తలనొప్పుల్లో 70-80% తలనొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులే ఉంటాయి అన్నమాట దీనికి యూజువల్గా ఏ వయసులో మొదలవుతుంది తలనొప్పి అంటే ఏమనుకుంటాం అంటే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అట్లా మొదలవుతుంది అనుకుంటాం యూజువల్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు
ముప్పై నలభై ఏళ్ళ వయసు వరకు ఏ వయసులో అనేది రావచ్చు అనమాట. చిన్నపిల్ల తలనొప్పి ఏంటి, వాడు స్కూల్ ఎక్కొట్టడానికి వాడు ఏదో చెప్తున్నాడు అనుకుంటా, కాదు. యూజువల్గా మదర్కి అమ్మకి తలనొప్పి ఉంటే పర్టికులర్గా చిన్నపిల్లలకి ఐదు ఆరు ఏళ్ళ వయసు నుంచి కూడా తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా మైగ్రేన్ తలనొప్పి అనేది లెక్కలు చూసుకుంటా ఉంటే లేడీస్కి చాలా ఎక్కువ ఉంటుంది జెంట్స్తో కామన్ పోల్చుకుని. ఎందుకంటే ఈ మైగ్రేన్ హెడ్ఏక్ అనేది బ్రెయిన్ మీద ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఉంటుందన్నమాట. సో హార్మోన్ చేంజెస్ వల్ల యూజువల్గా ఫిమేల్స్ పర్టికులర్గా మెన్సెస్ టైంలో ఎక్కువగా ఒక మెన్సెస్ ఒక రెండు మూడు రోజుల ముందు వస్తుందనగా ఈ తలనొప్పి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. వాటిని ప్రీ మెన్స్ట్రువల్ మైగ్రేన్ హెడ్ఏక్, అది ఒక వేరియంట్. సో చాలా కామన్. అండ్ చూడండి, 90% మందికి వాళ్ళ మదర్కో ఫాదర్కో వాళ్ళ మేనమామకో ఎవరికో ఒకరికి ఫ్యామిలీ హిస్టరీ యూజువల్గా 80 నుంచి 90% మందికి తలనొప్పి ఉంటుంది, తెలియదు. అందరితో ఎవరికి లేదు మా ఇంట్లో అంటారు. అంటే ఆ రోజుల్లో తలనొప్పి అంటే ఒక షాప్కి వెళ్ళి ఒక సాడన్ టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకొని నడిపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో స్టడీస్ చూసుకుంటే యూజువల్గా గ్రామాలలో అధికంగా ఉందండి, పట్టణ ప్రాంతాల్లో కంటే ఫిమేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు. 20 నుంచి 30 ఏళ్ళ వయసు కామన్గా ఎఫెక్ట్ అయ్యే వయసు అనమాట ఈ మైగ్రేన్ తలనొప్పికి. అసలు ఎలా ఉంటుంది ఈ తలనొప్పి, ఈ పార్సప్ నొప్పి అంటాం కదా, ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే పార్సప్ నొప్పి అంటే ఒక పక్క నొప్పి అనుకుంటారు, ఒక పక్కన వస్తేనే పార్సప్ నొప్పి అనుకుంటారు. కానీ ఈ 70 నుంచి 80% మందికి మాత్రమే ఒక పక్కన వస్తుంది, 10 నుంచి 20% మందికి రెండు పక్కల కూడా మైగ్రేన్ తలనొప్పి రావచ్చు, పార్సప్ నొప్పి. ఫస్ట్ పాయింట్. రెండోది సివియారిటీ చూసుకుంటే కొంతమందికి అసలు మైల్డ్ ఉంటే వాడు అసలు డాక్టర్ దగ్గర రాడు, అతను పతనం చేసుకుంటాడు చిన్న నొప్పి ఉంటే. అది మధ్య రకంగా అంటే సివియర్గా ఉంటుంది, అది వచ్చినప్పుడు ఆ రోజంతా అతను ఏ పని చేయలేడు. ఎందుకంటే చాలామంది నేను వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ తీసుకురావడం చూశాను. వారా నెలకు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నా మీద అరుస్తుండిద్ది, పిచ్చె కింద అలా చేస్తుండిద్ది. అట్లా అని సైకియాట్రిస్ట్ అంటే మానసిక వ్యాధి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది బికాస్ ఆఫ్ ఓన్లీ మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మనుషులకి చాలా చికాకు ఉంటుంది. ఆ టైంలో పిల్లల మీద రావటము, హస్బెండ్స్ మీద రావటం, అంటే ఇంట్లో ఆ లేడీస్ పని చేసుకోలేక బేసిక్గా ఆ రోడ్డు తిరుగుతుంది. అలాంటి టైంలో గొడవలైన ఎన్నో ఫ్యామిలీస్ నేను చూశాను అన్నమాట. ఎందుకంటే చాలా కామన్ ప్రాబ్లం మైక్ పార్సప్ నొప్పి అనేది. అండ్ యూజువల్గా వచ్చిందంటే మినిమంలో మినిమం 4 గంటల నుంచి 6 గంటలు ఎంత తక్కువలు వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక రోజు వరకు ఉంటుంది. పొద్దున్నే లేవగానే వస్తుంది, నిద్రతోనే పోతుంది, గుర్తుపెట్టుకోండి. యూజువల్గా చాలామందికి చెప్తారు, అయ్యో ఓ టాబ్లెట్ తెచ్చేసుకున్నాను ఇంకా రాత్రంతా ఉంది, నిద్రలేసినా తగ్గిపోయిందని చెప్తారు. సో మైగ్రేన్ మినిమం 6 గంటల నుంచి 12 గంటలు మినిమంలో మినిమం ఉంటుంది అనమాట యూజువల్గా ఒక రోజంతా. ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కానీ ఒక ఎంప్లాయీకి కానీ ఒక రోజు అంటే ఎంత వాల్యూ చెప్పండి. ఆ రోజు వాళ్ళ వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అండ్ యూజువల్గా ఆ వచ్చినప్పుడు వికారం చాలామందికి ఉండాలంటే కడుపులో తిప్పినట్టు ఉంటుంది, వాంతి వచ్చినట్టుంది, కానీ వాంతి రాదు. చాలామంది గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి అంటే కడుపు సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నాకు కడుపులో తిప్పేసినట్టు ఉంటుందని చెప్పేసి. కానీ అది యూజువల్గా మైగ్రేన్తో దాంతో పాటు వచ్చే కొన్ని లక్షణాలు, అంటే పార్సప్ నొప్పితో పాటు వచ్చే లక్షణాలు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకి పార్సప్ నొప్పిలో తలనొప్పితో పాటు వచ్చే కొన్ని లక్షణాలు ఏమేమి చూడండి ఒకసారి. వికారంగా ఉండటం, వాంతులు రావటం, చెమటలు పట్టడం, చేతులు చల్లగా అయిపోవటం. వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇందాక సార్ చెప్పినట్టు సెన్సిటివ్ టు లైట్ అండ్ సెన్సిటివ్ టు సౌండ్. శబ్దాలు వినలేరు, అసలు శబ్దాలు అనేవి ట్రిగ్గర్స్ వాళ్ళకి. ఒక్కోసారి బయట ఏదైనా పెద్ద శబ్దం అయిందనుకోండి వీళ్ళకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఏదన్నా ఒక చిన్నది, ఓ పిల్లగాడు పెద్దగా ఏడ్చాడు అరిచాడు అనుకోండి ఇంట్లో పిల్లగాడు, వీళ్ళకి తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. అంటే సెన్సిటివ్ టు సౌండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. హిస్టరీలో మనం ఎప్పుడు ఓ తలనొప్పి పేషెంట్ వస్తే మేము ఈ 4-5 పాయింట్లోనే చెప్పేస్తాం, ఇది మైగ్రేన్ తలనొప్పి, ఇది పార్సప్ నొప్పి అని చెప్పి తెలిసిపోతుండేది. లైట్, వాళ్ళకి ఎండ పడదు. చాలామంది మన రూరల్ ఏరియాలో ఎందుకు ఎక్కువ వస్తుంది లేడీస్ కంటే, పొలం పని చేసుకునే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు 9-10 ఇంటికాంచి తీసుకొని వెళ్తారు, సాయంత్రం 4-5 ఇంటికి వస్తారు. వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎండలో పనిచేయడం వల్ల చాలామందికి ఈ హెడ్ఏక్ వస్తూ ఉండేది. సెన్సిటివిటీ వాళ్ళకి లైట్ పడదు మెయిన్. అండ్ ఆ వచ్చినప్పుడు చాలామంది తలను పట్టుకోలేరు, అంత సివియర్గా వస్తుంది. తల కూడా పట్టుకోలేను అయ్యా, నేను తల కూడా దూకోలేకపోతున్నా అంటారు, అంటే ప్రెజర్ పెయిన్. సో అంత సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట తలనొప్పి వచ్చినప్పుడు. వచ్చిన వాళ్ళని ఎవరైనా అడగండి, ఈ లక్షణాల్లో 60-70% లక్షణాలు అందరికీ ఉంటాయి అన్నమాట.
सो एपड़ना नैन मैग्रेन ट्रीटमेंट अड़ते पारसपनेप की ट्रिगर्स आइडेंटिफाई चयी ट्रिगर्स 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 अवॉइडेंस ऑफ ट्रिगर्स ट्रिगर्स अंत इन कदा साउंड एदना वासन पड़ा वाल कोई स्मेल्स पड़ा कोई रकल फुड्स पड़ा वाल चूँ निना मसाला फुड तिना लेते फ्रिज ऐटम तिना लेकिन इंक स्वीट तिना कूल ड्रिंक तागा नैक्स्ट डे तल नौ अला रूम मूर्ण सारे वाली सो ये दाने पक्न पड़ते सग ट्रीटमेंट अदे पारसपनिप की सो मंदल मंदल कटे मेन अवॉइडेंस ऑफ दि ट्रिगर 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 आइडेंटिफिकेशन अने चाल इंपॉर्टेंट वील के बुक् मेंटेन चेयन तल नोचिंदा वी एन गंटल एम टाबेट्स वेको आ टाइम में लक्षण उन्नाई आ रोज एमेम फुड्स तिना बैठक एंडारा एवं आलोचन पेकारा एवं निद्र लेदा मेन चाल मंद की मध्य चूस्टे लैक आफ स्लीप मोस्ट कामन ट्रिगर मुं रोज रूम मूड गंटल निद्रे तक पयारको नैक्स्ट डे डेफिट वाल हेडेक नैक्स्ट फुड टाइम को तीन अभी वर्क एदना टाइम की फुड गंट लेट रूम गंटल वाली हेडेक स्टार्ट सो टाइम की फुड लेकिन लैक आफ स्लीप मोबाइल चूड्ड चाल कामन इपड़ा अंदर यूट्यूब आयोलनी वीडियोल पोलिटल वीडियो एवं उपयोगपड़े सब चूसा मन लाइफ उपयोगपड़ी अभी इवी इवी बागई आ मोबाइल चूड्ड वाले ऐस मेज ट्रैन निद्र सर रहा फस्ट वाट की सो एपू स्ली पड़कने मुझे मोबाइल अने यूजल चूड़क आ निद्र राक वाले एमेंटे वाली नैक्स्ट डे हेडेक तो लगर सो वाले एपू चिंत मोबाइल चूप्चुद्धुद्ध कामन एडिक्शन अंदर सो इक ट्रिगर्स मेनसेस मेनसेस चाल मंद लेडीस पीरियड्स वस्तु रूम मूड रोज मुझे वाली पारसप नंबर स्टार्टी को पीरियड्स टाइम उठे मिगता टाइम असल नार्मल ऐसा రెండోది నో బ్రేక్‌ఫాస్ట్ ఉరుకులు పరుకులు జీవితం పొద్దున్నే 8 ఇంటికల వెళ్ళిపోవాలి బాస్ రమ్మంటాడు ఆడికి వెళ్ళేసి 2 ఇంటికో 3 ఇంటికో తింటాం సో నో సో ఫుడ్ టైంకు తినకపోతే హెడేక్ కామన్ ట్రిగ్గర్ నేను ఎన్ని మందులు రాసినా నా చుట్టు తిరిగి ఎన్ని స్కాన్ చేయించుకొని ఏం లాభం చేతుల్లో సగం ట్రీట్మెంట్ పేషెంట్ చేత నేను ఎప్పుడు చెప్తాను మైగ్రేన్ అనేది సగం పేషెంట్ చేతిలో ఉంటుంది సగం కాదు 70% పేషెంట్ చేతిలో ఉంటుంది ఒక డాక్టర్ గా నేను 30% మాత్రమే వాళ్ళకి న్యాయం చేయగలను మిగతా 70% మీ చేతిలోనే వైద్యం ఉండితే అని చెప్తాను అండ్ లేట్ అవర్స్ చూసారు లేట్ అవర్ స్లీప్ నైట్ వరకు ఉండి 2 3 ఇంటి పడుకుంటే సో హెడేక్ ఓవర్ స్లెప్ట్ కొంతమంది ఎక్సెస్ స్లీప్ కూడా ట్రిగ్గర్ గా చెప్తారు ఎక్కువ సేపు పడుకుంటే తలనొప్పితో లేగుస్తుంటారు నెక్స్ట్ వెదర్ సో మిట్ట మధ్యన ఎండలో బయటికి వెళ్తే చాలా మందికి హెడేక్స్ వస్తుంటాయి డైట్ పార్టిక్యులర్ జంక్ ఫుడ్స్ అనేవి చాలా బేకరీ ఫుడ్స్ గాని జంక్ ఫుడ్స్ గాని ఫ్రిజ్ ఐటమ్స్ చాక్లెట్స్ సో కొంతమంది ప్రతి వాళ్ళకి అన్నీ ఉంటాయి అంటలేదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ట్రిగ్గర్ ఉంటుంది వాళ్ళ జెనెటిక్ వేరియంట్ బట్టి ఆ ట్రిగ్గర్ ని ఆ పేషెంట్ ఐడెంటిఫై చేయాలి ఓ ఇది నేను తింటే నాకు వచ్చింది మొన్న కూడా నేను ఒకసారి తిన్నాను ఇదే ఫుడ్ ఆల్మోస్ట్ నాకు ఆ రోజు కూడా హెడేక్ వచ్చింది సో అతను ఆ జెనెటిక్ వేరియంట్ ఆ ట్రిగ్గర్ అతనికి సో దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా పాయింట్ స్మోకింగ్ చాలా మందికి రిస్క్ ఫ్యాక్టర్ గా ఉంటుంది ఆల్కహాల్ తీసుకున్న హైటిట్యూడ్స్ ఇక్కడ ఎక్కువ ఎత్తులకు వెళ్ళినా బ్రైట్ లైట్ కామన్ గా ఉండేది మన ఇంట్లో లైట్స్ చూసినా గానీ ఆ టైం లో సో ఇవన్నీ ట్రిగ్గర్స్ గా యూజ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ చాలా మంది కోవిడ్ ఎంత మంది లైఫ్స్ ని ఇబ్బంది పెడుతుందో తెలియదు గానీ కోవిడ్ వల్ల ఎకానమీ డిస్రెగ్యులేట్ అయ్యి ఎంతో మంది చెప్తున్నా కదా అంటే ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోండి ఎంత మంది ఎంప్లాయీస్ 10-15,000 అయినా వాళ్ళ ఇంట్లో చాలా ఉపయోగం అయ్యి అలాంటి ఎంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నారు సో ప్రతి వాళ్ళు జాబ్ ఇన్సెక్యూరిటీ అయింది బయటికి వెళ్తే ఒక భయము సో దానివల్ల మెంటల్ స్ట్రెస్ అనేది చాలా మంది ఇంపాక్ట్ చూపిస్తుంది సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది కామన్ ట్రిగ్గర్ హెడేక్ సో ఇప్పుడు మాకు వచ్చే హెడేక్ పేషెంట్స్ చాలా మంది చూస్తుంటాం కదా ఈ ట్రిగ్గర్ ఇది మైగ్రేన్ అయినా ఉండొచ్చు లేదా టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్ బాగా ఎక్కువైపోతున్నాయి మొత్తం తలనొప్పి ఎందుకంటే బిజినెస్ ఎవరికో మనీ ఇస్తాడు స్ట్రక్ అయి ఉన్నాడు అవి వస్తాయో రావో తెలియదు సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కండిషన్ ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తుంది దానివల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట సో యూజువల్ గా ఎప్పుడు మైగ్రేన్ రిలీవ్ అవుతుందంటే యూజువల్ మంచి నిద్ర మంచి గుడ్ స్లీప్ ఉంటే యూజువల్ గా మైగ్రేన్ దాని తర్వాత అదే తగ్గిపోతుంది తర్వాత ఏంటంటే ఎప్పుడు హ్యాపీ మూడ్ లో ఉండాలి ఎవ్రీథింగ్ పాజిటివ్ గా తీసుకోవాలి కొంతమందికి అంత ముందు బాగా ఉండి ప్రెగ్నెన్సీలో సడన్గా మైగ్రేన్ తగ్గుతుంది ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ మైగ్రేన్ మీద డెఫినెట్ గా ఉంటుంది దానివల్లే ఫిమేల్స్ మేల్స్ కంటే కూడా ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది అన్నమాట కొన్ని రకాల డ్రగ్స్ మేము తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి వాడతాం ఎందుకంటే సివియర్గా
ఉంటుందంటే నెలకి 3 నుంచి 4 సార్లు మార్సపు నొప్పి వల్ల ఇబ్బంది పడి వాడి అతని డైలీ లైఫ్ ఇబ్బంది పడుతుందంటే మేము కొన్ని మందులు కొన్ని రోజులు ప్రొఫైల్ యాక్టివ్ గా స్టార్ట్ చేస్తాం ఒక 6 మంత్స్ కోర్స్ కట్ల తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ ఏదో వచ్చిన రోజో టాబ్లెట్ వేసుకోవడం కాదు యూజువల్ గా నెలకి 2 నుంచి 2 రోజులు లోపే అంటే మంత్ మొత్తం మీద 2 సార్లే వస్తుంది 2 రోజులే నాకు హెడేక్ సివియర్ గా ఉంటుందంటే యూజువల్ 1 నుంచి 2 రోజులు వస్తే మేము ఆ రోజే టాబ్లెట్ వేసుకోమని చెప్తాం కానీ నెలలో నాకు 2 రోజులు కంటే ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది పార్సప్ నింపాలంటే డెఫినెట్ గా మందులు కొన్నాళ్ళు కోర్స్ వాడమని చెప్తాం సో ఒక స్టడీ తీసుకుంటే చూడండి మైగ్రేన్ పేషెంట్స్ లో 52% పేషెంట్స్ అసలు ఏం వర్క్ లేక బెడ్ రెస్ట్ 39% పేషెంట్స్ కొంచెం కష్టంతో అంటే ఆల్మోస్ట్ 50% ఆ రోజు ఆ జాబ్ లీవ్ పెట్టడము పని చేయలేకపోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఒక 39% పేషెంట్ వచ్చినా కానీ ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండలేదు సో చూడండి ఓన్లీ వచ్చిన వాళ్ళలో 9% మెంబర్స్ మాత్రమే రొటీన్ గా పని చేసుకోగలుగుతున్నారు సో మైగ్రేన్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట సో మైగ్రేన్ వితౌట్ ఆరా మైగ్రేన్ విత్ ఆరా అంటే ఏందంటే కొంతమందికి పార్సప్న వచ్చే ముందే లక్షణాలు కనిపిస్తుంటాయి వాళ్ళకి ఏందంటే కళ్ళ ముందు జిగేల్ జిగేల్గా అట్లా ఉంటాము కొన్ని రకాల శ్వాస అంటే కొన్ని రకాల వాసన రావటం అట్లా కొంచెం సెన్సరీ ఆరా ఆ టైప్ అంటాం వాళ్ళకి తెలిసిపోయింది ఆ ఫేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ పార్సప్న ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్ గా మనం ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకుంటే నెక్స్ట్ ఫేజ్ ని ఆపడానికి చాలా యూజ్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఒక నొప్పి టాబ్లెట్ నేను అవసరం ఉన్నప్పుడు వేసుకోమని చెప్తాను వాళ్ళు ఏం చేస్తారంటే నొప్పి టాబ్లెట్ ఒక 6 గంటల తర్వాత చూద్దాంలే ఇంకో 2 గంటలు తగ్గిపోతే అనుకుంటారు కానీ యూజువల్ గా మైగ్రేన్ పేషెంట్స్ లో పెయిన్ కిల్లర్ ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ లో బాగా పనిచేస్తుంది ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ హెడేక్ లోనే మనం ఆ టాబ్లెట్ తీసుకుంటా హెడేక్ సివియారిటీని మనం తగ్గించవచ్చు అన్నమాట సో మైగ్రేన్ లో యూజువల్ గా బ్రెయిన్ కు సంబంధించిన ట్రైజెమినల్ ఆటోనమిక్ సఫాలజీ ఆ టైప్ ఆఫ్ హెడేక్ అన్నమాట దానిలో బ్రెయిన్ కి సంబంధించిన నర్వ్స్ వెజల్స్ మీద కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చూపించడం వల్లే ఈ పార్సప్ నొప్పి అనేది వస్తుంది సో వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ మైగ్రేన్స్ సో ఫస్ట్ ఏంటంటే రెస్ట్ సో వీలైనంతగా రెస్ట్ లో ఉండటం ఇంపార్టెంట్ యూజువల్గా ఏంటంటే మైల్డ్ ఎక్సర్సైజ్ ఆ టైంలో చేసుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసే వాళ్ళకి ఈ పార్సప్ నొప్పి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ సగం వస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ అరుగుతుంది సో అలాంటి వాళ్ళకి యూజువల్గా పార్సప్ నొప్పి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట మూడుదంటే అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గర్ మెయిన్ ట్రీట్మెంట్ అదే ఏ కారణం వల్ల వస్తుందో యూజువల్ గా ట్రిగ్గర్ లేకుండా హెడేక్ రాదు పార్సప్ నొప్పి రాదు ఆ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ చేయాలి ఓన్లీ 10-20% మందికి మాత్రమే ఏ కారణం లేకుండా వాళ్ళకి సడన్ గా ట్రిగ్గర్ వస్తుంది అనమాట అంటే సడన్ గా హెడేక్ వచ్చేస్తుంది సో వచ్చినప్పుడు నెలకి 3-4 సార్లు కంటే హెడేక్ వస్తే సో వీలైనంతగా డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించి ఎక్కువ మందులు ఉండవు ఓన్లీ ఒక్కటే టాబ్లెట్ రాస్తాం ఉదయం సాయంత్రం కొన్నాళ్ళు ఒక 6 మంత్స్ కోర్స్ వాడమని చెప్తాం ఒక్కటి వాడుకుంటే సరిపోతుంది ఎక్కువ ఇబ్బందులు కూడా దీనికి ఉండాల్సిన అవసరం లేదు సో హెడేక్ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత మనం ఎంత నేను ఎంతో మంది పేషెంట్స్ చెప్తాను కానీ ఎవ్వరు రాసుకున్నారు ఇంతమంది చూస్తుంటాను ఎవ్వరు డైరీ అనేది మెయింటైన్ చేయరు దాని అర్థం ఏంటంటే ఆ ఒక్కరోజు నడిపేస్తున్నారు కానీ మైగ్రేన్ రీసెంట్ స్టడీస్లో ఎన్ని చూపిస్తుందంటే పార్సప్ నొప్పి వచ్చే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందంట సో అంటే మనం ఇవన్నీ ఏమవుతాయంటే కొన్ని చేంజెస్ క్రానిక్గా మారిపోతుంటాయి మనుషులకి ఏంటంటే ఆ రోజు గడిస్తే చాలు ఆ రోజు పని అయిపోతే చాలు డాక్టర్ గారు తలనొప్పి గురించి ఒక 6 నెలలు కోర్స్ వాడమన్నాడు ఇదేమన్నా టీబీనా ఇదేమన్నా అని జనాలకు ఉద్దేశం కానీ రీసెంట్ స్టడీస్ వస్తున్నాయి ఏంటంటే మైగ్రేన్ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ యంగ్ ఏజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందంట ఇవన్నీ క్వాలిఫైడ్ స్టడీస్ అనమాట ఏదో మనం రఫ్గా చేసిన ఇక్కడ కొన్ని వేల మంది పేషెంట్స్లో వాళ్ళు ఫాలోఅప్లో చేసిన స్టడీస్ ఇవన్నీ సో అందుకనే దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మైగ్రేన్ పార్సప్ నొప్పిలో ఇప్పుడు 2 రకాల మందులు ఉంటాయి ఒకటి ఏంటంటే ఓన్లీ వచ్చినప్పుడు ఆ తలనొప్పిని తగ్గించడం రెండోది ఏంటంటే రాకుండా ఆపటం సో సిమ్టమాటిక్ అక్యూట్ సిమ్టమాటిక్ థెరపీ రెండోది ప్రొఫైల్ యాక్టివ్ థెరపీ సో ఫస్ట్ ఏంటంటే సిమ్టమాటిక్ థెరపీలో యూజువల్గా సింపుల్ టాబ్లెట్ నాప్రాక్సిన్ టాబ్లెటే పెడతాం ఎక్కువ పెట్టాం నాప్రాక్సిన్ ప్లస్ డోంప్రిడోన్ కాంబినేషన్ ఉంటుంది ఒక్కటే టాబ్లెట్ కానీ ఏం చెప్తామంటే నీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి డౌట్ ఉంది వేసేసుకోమాకు టాబ్లెట్ అంటాం అట్లా మంత్కి 3-4 సార్లు మ్యాక్సిమం అంటే షుగర్ కానీ కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు
ఎందుకంటే హెడ్ఏక్ వచ్చి దాన్ని పెంచుకొని వాళ్ళ లైఫ్ అంత ఇబ్బంది పడటం కంటే కూడా. సో అది ఫస్ట్ ట్రీట్మెంట్. ఇంకొక లేటెస్ట్ మెడిసిన్స్ చాలా వచ్చాయి. అంటే ఎప్పుడైతే ఈ నాఫ్రాక్సిన్ రెస్పాన్స్ లేదో అప్పుడు మేము ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవి పెయిన్ ఉన్నప్పుడు అది కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే వాడాలి. అవి కూడా ఎక్కువ ఇప్పుడు ఎర్గోటమైన్ కానీ అలాంటి ఎక్కువ చాలా మంది ఏం చేస్తారంటే ఎర్గోటమైన్ కాంబినేషన్స్ అసలు డాక్టర్ని అడగకుండా తలన ప్రాగం రెండు మూడు వేసేసుకుంటారు. సో ఎర్గోటమైన్ టాబ్లెట్స్కి లాంగ్ టర్మ్లో కార్డియాక్ రిస్క్ ఉంటుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్స్ మైగ్రేన్ గురించి వాడకూడదు. చాలా మంది నేను చూసిన పేషెంట్స్ వెళ్ళి ఒక దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక సారడాన్ టాబ్లెట్ ఒక ఏదో టాబ్లెట్ నెప్టాల్ తెచ్చుకొని వేసేసుకుని ఆ రోజు గడిపేస్తుంటారు. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి ఏంటంటే డైవాల్ప్రెక్ సోడియం, బీటా బ్లాకర్స్, టోపెరమైట్, ఫ్లునర్జిన్, ఇవన్నిటికి ఏంటంటే ప్రాబ్లం నాకు మైగ్రేన్ ప్రొఫైలాటిక్ అంటే రాకుండా వాడే మందులకి వెయిట్ గెయిన్ ఉంటుంది. నా పేషెంట్స్ అందరూ ఎక్కువ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తలనొప్పులు వస్తుంటాయి. సో మేము బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు డీజిల్గా. టోపెరమైట్ అని ఒక డ్రగ్ ఉంటుంది, అది వర్క్ చేస్తుంది బాగా, ప్లస్ వెయిట్ కూడా తగ్గిస్తుంది. ఇవి రాకుండా మేము ముందు జాగ్రత్తగా వాడే మందులు. సో రెగ్యులర్ స్లీప్, రెగ్యులర్ మీల్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్తీ లైఫ్ స్టైల్, సింపుల్ లైఫ్ మైగ్రేన్కి ఫోర్ ఫ్యాక్టర్స్ అంతే. ఈ ఫోర్ ఉంటే యూజువల్గా ఏ ఇబ్బంది అనేది పార్శ్వపు నొప్పిలో కలగదు. అండ్ కానీ ఈ మైగ్రేన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ప్రతి హెడ్ఏక్ని పార్శ్వపు నొప్పి అనుకోకూడదు. ఒక పేషెంట్ నా ఓపీ క్లినిక్ వస్తే తలనొప్పిని వచ్చినప్పుడు నేను నాకు కొన్ని రెడ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే కొన్ని డేంజర్ సైన్స్ అనిపిస్తే పేషెంట్ హిస్టరీ ఎప్పుడైనా సరే. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తలనొప్పి మా ప్రొఫెసర్స్ ఎవరు చెప్పినా తలనొప్పి పేషెంట్స్కి యూజువల్గా హిస్టరీ బట్టే నువ్వు డయాగ్నోస్ చెప్పేయాలి. హిస్టరీ 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 మా న్యూరాలజీలో ఏదైనా హిస్టరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ అంటే మైగ్రేన్ వాళ్ళు చాలా మంది దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కట్టలు ఉంటాయి అంటే మూడు నాలుగు ఎంఆర్ ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు స్కాన్ చేసిన స్కాన్స్ నార్మల్ ఉంటాయి. అది ప్రాబ్లం. అందరూ ఏమంటారు డాక్టర్ గారు ఇంత తలనొప్పి వస్తుంది మీరు స్కాను ఇది స్కాన్లో ఏం లేదంటారు. యూజువల్గా ఇది కెమికల్ న్యూరో కెమికల్ చేంజెస్ అంటే బ్రెయిన్లో కొన్ని నర్వ్స్లో వచ్చేది స్కాన్ ఐడెంటిఫికేషన్ కాదు. వీళ్ళ ఎంఆర్ఐ ఎప్పుడు 10 సార్లు చేయించండి ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది. సో చిన్న చిన్న క్లాట్స్ కనపడ్డాయి కానీ ఏం భయపడదు, ఎంఆర్ఐ అనేది వీళ్ళకి నార్మల్గా ఉంటుంది. కొన్ని స్మాల్ వేల్ చేంజెస్ ఉంటాయి, దాని గురించి వరీ కావాల్సింది లేదు. వీళ్ళ ఎంఆర్ఐ నార్మల్. యూజువల్గా ఫస్ట్ టైం ఎవ్వరు అంతకుముందు చేయించుకోకపోతే ఒక సిటీ స్కాన్ చేపిస్తాము. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ ఒకసారి రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. వన్స్ సిటీ నార్మల్ ఉందంటే వాళ్ళకి లైఫ్లో అంటే ఇంకా ఒక 10-15 ఇయర్స్ వరకు న్యూ సిమ్టమ్స్ రాకపోతే, న్యూ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్ రాకపోతే అవసరం లేదని చెప్తాం. అది ప్రతి వాళ్ళు అంటే వచ్చిన ప్రతిసారి నెలకు ఒకసారి ఒక 6 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ చేద్దాం ఏమైనా బయటపడిద్దాం, యూజువల్గా అట్లా ఉండదు. వీళ్ళకి స్కాన్ నార్మల్ ఉంటుంది, మరలా మరలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే న్యూ ఆన్సెట్ హెడ్ఏక్ మొదటిసారి తలనొప్పి సివియర్ తలనొప్పి 50 ఏళ్ళ తర్వాత చెప్తుంటే పెద్ద వయసులో చెప్తుంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. మైగ్రేన్ అని మందులు రాసి పంపించకూడదు, కంపల్సరిగా స్కాన్ చేయించాలి. 50 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం హెడ్ఏక్. అండ్ సెకండ్ టైం ఏంటంటే వచ్చిన హెడ్ఏక్ చాలా సివియర్గా రెండు తలమే చేతులు పట్టుకొని వస్తాడు. అలాంటి హెడ్ఏక్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు, దాన్ని కంపల్సరిగా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. మూడోది హెడ్ఏక్ ఫ్రీక్వెంట్, ఈ మధ్య స్టార్ట్ అయింది, ఎప్పుడైనా న్యూ హాన్సెట్ హెడ్ఏక్ని అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ గారు నాకు అంతకుముందు వచ్చిపోయేది 2-3 ఏళ్ళ ఇబ్బంది పడుతుందంటే అలాంటి హెడ్ఏక్ నువ్వు కొన్నాళ్ళు మెడిసిన్ వాడి అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం వచ్చిన హెడ్ఏక్ సివియర్గా వస్తుంది, బాగా ఫ్రీక్వెన్సీ పెరిగింది, అలాంటి వాటిని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఫోర్త్ ఇమ్యునో కాంప్రమైజ్ అంటే హెచ్ఐవి పేషెంట్స్లో కానీ క్యాన్సర్ పేషెంట్లో వచ్చే తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు. అది మైగ్రేన్ తలనొప్పి అని చెప్పి మనం మందులు వాడి స్వతంత వైద్యాలు చేయకూడదు. అండ్ తలనొప్పితో పాటు వేరే లక్షణాలు జ్వరం కానీ వాంతులు కానీ చూపు మసక్ కానీ అట్లాంటివి వస్తే అది మైగ్రేన్ నొప్పి కాదు, సంథింగ్ రాంగ్, ఏదో సిస్టమిక్ అంటే ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉండి ఉండాలి. తర్వాత ట్రామా, దెబ్బ తగిలింది, అయ్యో అప్పుడెప్పుడు జారిపడ్డానయ్యా, 4 రోజులైంది ఇప్పటికల్లా, ఇప్పుడు నాకు ఇంత హెడ్ఏక్ వస్తుందంటే మోస్ట్ డేంజరస్ హెడ్ఏక్. అది యూజువల్గా పడిన వాళ్ళకి జారిన పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలామంది గుర్తుపెట్టుకోండి, 60-70 ఏళ్ళు యూజువల్గా ఆస్పిరిన్ క్లోప్రిడోగ్రిల్ టాబ్లెట్ మీద ఉంటారు. ఎక్కడో చిన్న మంచం కోడు పెద్ద జారిపడరు, మంచం కోడు తగిలింది వాళ్ళకి అంతే. సో 4 రోజుల తర్వాత తలనొప్పిని నడుచుకుంటా ఓపిక వస్తారు. అలాంటి వాళ్ళకి సిటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రానిక్ సబ్డోరల్ హిమటోమా, సబ్డోరల్ హిమటోమా అనేది వాళ్ళకి కామన్ స్లోగా పెరిగి 1 మంత్ నుంచి 3 నెలల మధ్యలో బయటపడుతుండేది. వాళ్ళు తలనొప్పి కొంచెం డల్గా ఉంటారు, ఎక్కువ పడుకుంటూ ఉంటారు. సో సబ్డోరల్ హిమటోమాని లేట్ చేస్తే అది మిడ్ లైన్ షిఫ్ట్ వచ్చి లైఫే రిస్క్లో పడుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాటిని మనం స్కాన్ చేసుకొని నిర్ధారణ కావాలి. సొంతగా మనం పార్శ్వపు నొప్పిని వైద్యం చేయకూడదు. సరే, థ్యాంక్ యూ అండి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన వాళ్ళందరికీ, పర్టికులర్గా సమరంగ డాక్టర్ సమరంగ గారికి, డాక్టర్ మారు మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
డాక్టర్ మురళి గారు చాలా దగ్గర చెప్పారు, చాలా మంది చూశారు, ఎవరు కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఫేస్బుక్ లో అందరూ చాలా బాగా చూశారు, అందరూ ఎప్రిషియేషన్ తప్ప మీకు ఎంత దగ్గర తగ్గ వచ్చి మొత్తం అన్ని కూడా తగ్గనే అందరు ఉంటారు. అంచేత డాక్టర్ గారు చాలా వివరంగా మైగ్రేన్ చెప్పారు, అందరికి అర్థం రీతిలో చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నప్పుడు కూడా చాలా తేలిక అతను చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు డాక్టర్ మారు గారు చేస్తారు. డాక్టర్ మురళి గారు చాలా చక్కగా, ఎందుకంటే ఈ పార్శ్వ నొప్పి ఆడవాళ్ళల్లో చాలా కామన్ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి స్కూల్స్ రీఓపెన్ కాకుండా ఆన్లైన్ క్లాసెస్ ఒకటి, ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఆడవాళ్ళని చూస్తుంటే ఆ సెల్స్లో లెసన్స్ రావడం, ఇద్దరు పిల్లలు ఉంటే చాలా కష్టంగా ఉంది ఆ సెల్స్ అడ్జస్ట్ చేయడం. దీంతో ఏమవుతుందంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు నేను చూస్తున్నా. ఆ స్ట్రగుల్లో వాళ్ళందరికీ ఈ మైగ్రేన్ హెడేక్ ఎక్కువ వస్తుందా అని నాకు అనిపిస్తోంది. డాక్టర్ గారు రావడానికి అది అందుకని వాళ్ళల్లో చాలా ఎక్కువ ఆడవాళ్ళల్లో మైగ్రేన్ హెడేక్ అంది అని చెప్పి ఎప్పుడైతే నేను ఇవన్నీ చూశాను, మైగ్రేన్ హెడేక్ గురించి డాక్టర్ గారు మాట్లాడడం చాలా బాగుంటుంది అనుకున్నాను. డాక్టర్ గారు నిజంగా చాలా విషయాలు చెప్పారండి, మీరు చాలా థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళందరూ తప్పకుండా చూసి దాన్ని మనం ఏ రకంగా మార్చుకోగలము అని చూసి చేసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పినందుకు, బిజీగా ఉన్న డాక్టర్ గారు గారికి చాలా థ్యాంక్స్ అండి. మీకు మళ్ళీ వచ్చే శనివారం మనకి డాక్టర్ మాధవీరావు గారు, ఆవిడ ఆప్తర్మాలజిస్టు, లేజర్ ట్రీట్మెంట్ ఇన్ ద ఐస్. మీరందరూ లేజర్ ట్రీట్మెంట్ వింటున్నారు, లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు కళ్ళకి ఏమిటి అన్న దానిలో ఆవిడ స్పెషలిస్టు, ఆవిడ లేజర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతారు. మీరందరూ ఆన్లైన్లో వినవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా పంపించండి, దానికి ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, మీకు మళ్ళీ థ్యాంక్స్ అండి చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.